हेलो फ्रेंड्स, इंस्टिट्यूट फॉर अकाउंटेंट्स यूट्यूब चैनल की स्वागत. नेनु मी बालाजी. फ्रेंड्स, टैली सॉल्यूशंस नुंची कोत्तगा रीसेंट गा वर्षन ओकटी रिलीज अयिंदी, टैली प्राइम. सो ई टैली प्राइम लो मनकी इंटरफेस अनेदी कोंचेम मारिंदंडी, अंड लोपल कोन्नि वाटिकि फंक्शन कीस अनेदी चेंज अयिनी. సో ఈ టాలీ ప్రైమ్ మనం తెలుసుకోవాలి. టాలీ ప్రైమ్ గురించి అంటే ముందు అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేస్తే, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకోవచ్చు, అందులో ఎలా వర్క్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. టాలీ ప్రైమ్ మనం ఇన్స్టాల్ చేయాలి అంటే కనుక టాలీ సొల్యూషన్స్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్కి సంబంధించింది. ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మన అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది మీకు వెంటనే తెలుస్తాయండి. టాలీ ఒకటే కాదు, అకౌంటెంట్స్కి, ట్యాక్స్ కన్సల్టెంట్స్కి, బిజినెస్ పీపుల్కి మాత్రమే కాకుండా మిగతా జనరల్గా ఉపయోగపడే కాన్సెప్ట్స్ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి ఈ వీడియోస్ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా టాపిక్లోకి వెళ్తే, టాలీ ప్రైమ్ డౌన్లోడ్ చేసుకోవడం అండ్ ఇన్స్టాలేషన్ చేసుకోవడం ఎలా అన్నదానికి ఫస్ట్ మనం టాలీ సొల్యూషన్స్ వెబ్సైట్లోకి వెళ్ళాలండి. సో మీకు టాలీ సొల్యూషన్స్ www.tallysolutions.com ఈ టాలీ సొల్యూషన్స్ వెబ్సైట్ ఇదిగోండి. ఇక్కడ మీకు వెబ్సైట్ నేమ్ tallysolutions.com, అందులో మీకు డౌన్లోడ్స్ అని ఉంటుందండి. సో ఈ డౌన్లోడ్స్లో క్లిక్ చేసి టాలీ ప్రైమ్ కొత్తగా ఉంది చూస్తున్నారు కదండి, టాలీ ప్రైమ్ దీని మీద మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ పాత్ ఏదైతే ఉందో, అంటే డౌన్లోడ్ అయిన ఫైల్స్ ఎప్పుడు ఎక్కడైతే స్టోర్ అవుతాయో అదే ప్లేస్లో మీకు సెటప్ అని ఒక టాలీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ నెట్ స్పీడ్ని బట్టి అది కొంచెం ఫాస్ట్గా అవుతుందా స్లోగా అవుతుందా అనేది చూసుకోండి. నెట్ స్పీడ్ని బట్టి మీకు డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ మీద ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నప్పుడు, ముందుగా మనం ఇన్స్టాల్ చేయాలి అంటే కనుక డౌన్లోడ్ అయిన ఆ ఫైల్ని చూడాలండి. సో నేను ఇప్పుడు మీకు ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ చూపిస్తున్నాను. సో మీకు ఇక్కడ టాలీ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ అయిన ఈ సెటప్ అనే అప్లికేషన్ ఉంది చూడండి. ఈ అప్లికేషన్ మీద మీరు జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఇది ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు అండి, ఆల్రెడీ మీ సిస్టంలో ERP 9 ఉంటే కనుక ERP 9 మీద మీరు డైరెక్ట్గా అప్డేట్ చేసుకోకండి. ఇక్కడ ఎవరికైనా టాలీ ERP 9 ఉంటే కనుక ఇక్కడ అప్డేట్ అని మీకు ఆప్షన్ వస్తుంది. సో అప్డేట్ అనేది ఇప్పుడు చెయ్యొద్దు, ఎందుకంటే ఒకసారి మీరు ప్రాక్టీస్ అనేది చేసుకున్న తర్వాత, ఫీచర్స్ అన్ని అలవాటైన తర్వాత వెళ్ళండి. సో టాలీ ERP 9 నుంచి టాలీ ప్రైమ్కి కావాలి అంటే అప్డేట్ అయిపోవచ్చు అండి. ఇది రెన్యువల్, మనకి లైసెన్స్ తీసుకున్న వాళ్ళు అంటే లైసెన్స్ సాఫ్ట్వేర్ వాడేవాళ్ళు, లైసెన్స్ అప్లికేషన్ టాలీ ఎవరైతే వాడుతున్నారో ఎవ్రీ ఇయర్ కూడా టాలీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో, సో అది రెన్యువల్ అప్డేటెడ్గా ఉంటే కనుక ఏమీ పే చేయకుండా టాలీ ప్రైమ్కి వాళ్ళు అప్డేట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక అప్డేట్ అవ్వలేదండి, ఎప్పుడో సబ్స్క్రిప్షన్ పే చేసాము అది ఎక్స్పైర్ అయిపోయింది అంటే కనుక అలాంటి వాళ్ళు టీఎస్ఎస్ సబ్స్క్రిప్షన్, టాలీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళకి ఇది అప్డేట్ అవుతుందండి. సో నేనేం సజెస్ట్ చేస్తున్నాను అంటే, ERP 9 మీరు అప్డేటెడ్గా ఉన్నా సరే, సబ్స్క్రిప్షన్ మీకు ఎక్స్పైర్ అవ్వకపోయినా సరే, ప్రస్తుతానికి మాత్రం టాలీ ERP 9 ఒక ఎడ్యుకేషనల్ వర్షన్ కింద ముందు మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఇంటర్ఫేస్ చేంజెస్ ఉన్నాయండి, అంటే మనకి టాలీ ERP 9 ఎగ్జిబిట్ అయ్యే విధానంలో కొంత అప్డేషన్స్ అనేది ఉన్నాయి. సో కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు కంపెనీ ఇన్ఫో మెను అలాంటివి ఇక్కడ చేంజెస్ అయితే ఉన్నాయి, అందుకని అవి ముందు అలవాటు చేసుకున్న తరువాత అప్పుడు మీరు టాలీ ప్రైమ్ అనేది అప్డేటెడ్గా చేసుకోండి లైసెన్స్డ్ వర్షన్ని.
ముందుగా ఎవరైనా సరే ఎడ్యుకేషన్ మోడ్ లో మాత్రం మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అందుకని ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇన్స్టాల్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఏదన్నా ఆప్షన్స్ డ్రైవ్స్ కానీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అంటే కనుక మోర్ యాక్షన్స్ లోకి వెళ్ళండి. సో సింపుల్ గా ఇక్కడ సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ అండ్ టాలీ ఈఆర్ టాలీ ప్రైమ్. సో ఇక్కడ రిలీజ్ అనేది ఉంది చూడండి, ప్రజెంట్ టాలీ ప్రైమ్ కి రిలీజ్ వచ్చి 1.0. సో మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకా ఇది అప్డేట్స్ అవుతూ ఉండొచ్చు అండి, ప్రస్తుతానికి స్టార్టింగ్ రిలీజ్ వచ్చి 1.0. సో ఇక్కడ నేను ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఇన్స్టాల్ బటన్ అప్పుడు డైరెక్ట్ గా మీరు ఏదైతే డ్రైవ్ తీసుకున్నారో ఆ డ్రైవ్ లో అది ఇన్స్టాల్ అవుతుందండి. ఆ తర్వాత మనం అది ఓపెన్ చేయాలి. సో ఇక్కడ చూడండి టాలీ డ్రైవ్ లో మన సిస్టమ్ లో ఏదో ఒక డ్రైవ్ లో టాలీ ఇన్స్టాల్ చేసాము, అంటే ఏదో ఒక డ్రైవ్ అంటే ఇక్కడ నేను సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్ తీసుకున్నాను. సో స్టార్ట్ టాలీ ప్రైమ్. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా సరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా ఎవరి మీద హార్డ్వేర్ ఇంజనీర్స్ అని లేకపోతే సిస్టమ్ ఇంజనీర్స్ ఉంటారు కదండి, వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వకల్లా. అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న మనం మనంతటి మనంగానే ఇది ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. సో అది యూస్ఫుల్ గా ఉంటుందని నేను మీకు ఇందులో ఈ వీడియోలో ఇది చూపిస్తున్నాను. సో స్టార్ట్ టాలీ ప్రైమ్. సో టాలీ ప్రైమ్ మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది విత్ ఏ న్యూ లోగో. టాలీ ERP 9 ప్రెసెంట్ ఉన్న వర్షన్, ఆ వర్షన్ కాసేపు టాలీ ప్రైమ్ కింద అప్డేట్ అయిందండి, రిలీజ్ వచ్చి 1.0. సో టాలీ ప్రైమ్ మనం ఇన్స్టాలేషన్ చేసాము అండ్ ఇక్కడ చూడండి టాలీ ప్రైమ్ విల్ స్టార్ట్ ద ఫాలోయింగ్ సెట్టింగ్స్. సో ఇక్కడ ఏ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత వెల్కమ్ టు టాలీ ప్రైమ్ అని వచ్చింది, ఎడ్యుకేషనల్ ఇది తీసుకోండి. ఎవరైనా సరే ఆల్రెడీ లైసెన్స్డ్ వర్షన్స్ కీ నెంబర్స్ సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదండి, పాస్వర్డ్స్ అండ్ మెయిల్ ఐడీస్ రిజిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో టాలీలో అమౌంట్ పే చేసి అంటే లైసెన్స్డ్ వర్షన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అనేది వస్తుంది అండ్ యాక్టివేట్ న్యూ లైసెన్స్ అన్నప్పుడు మీరు కొత్తగా ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక యాక్టివేట్ న్యూ లైసెన్స్ కి వెళ్ళచ్చు. సో ప్రస్తుతం నేను ఎడ్యుకేషన్ మోడ్ లోంచి తీసుకుంటున్నాను, మీరు కూడా ఎడ్యుకేషన్ మోడ్ లో ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ అనేది మారింది. సో క్రియేట్ కంపెనీ, కొత్తగా మీరు ఏదైనా ఒక కంపెనీ క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు కంపెనీ క్రియేట్ చేయండి, క్రియేట్ కంపెనీ. సో ఈ కంపెనీ క్రియేషన్స్ ఎలా చేయాలి అండ్ క్రియేట్ చేసిన కంపెనీని క్లోజ్ చేయడం ఎలా, సెలెక్ట్ చేయడం, షట్ చేయడం అండ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆల్టరేషన్ ఎలా చేయాలి అండ్ డేటా పాత్ అనేది ఇక్కడ టాలీలో ఎలా ఇవ్వాలి అనేది కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోస్ లో మనం నేర్చుకుందామండి. సో ఈ వీడియోలో మీకు టాలీ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న పార్ట్ మీద నేను ఇక్కడ మీకు చూపించాను. సో వీడియోలో ఉన్న టాపిక్ అనేది చాలా మందికి యూజ్ అయ్యేది, అందుకని ఎవరికైనా సరే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఇది షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్, మీ బాలాజీ.